తాడేపల్లి కొంపలు ఏముందో తెలుసా? మియావ్ అనే పిల్లి. ఇక్కడి నుంచి కానీ గట్టిగా మాడితే, మనందరం గట్టిగా పోరాడితే అక్కడ మియావ్ అని పారిపోయే పిల్లి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి విజయనగరం జిల్లా. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ విజయనగరం నేల. ఇంత పవిత్రమైన గడ్డపై, ఇంత చరిత్ర ఉన్న గడ్డపై ఈరోజు నేను నుంచి మీతో మాట్లాడదాం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్కి మధ్యన కొత్త జబ్బు వచ్చింది. జగన్ని మీరు ఎప్పుడన్నా ఈ మధ్యన చూసారా? బయటకు వచ్చాడా? లేదు. దానికి కారణం ఆయనకి లూజ్ మోషన్లు వస్తున్నాయంట. తాడేపల్లి మున్సిపాలిటీకి చెందిన అధికారులు నేను ఫోన్ చేసి అడిగా, ఏంటి ఇలాంటి పరిస్థితి అంటే, ప్రభుత్వం ఇచ్చే నీరు తాగినట్టున్నారు సార్, అందుకే లూజ్ మోషన్లు వచ్చినాయి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్పే పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వం ఎంత చెత్త పరిపాలన అందిస్తుందో ఒకే ఒక ఉదాహరణ ఇస్తున్నా. గుంటూరు జిల్లాలో వందలాది మంది ప్రభుత్వం ఇచ్చే నీరు తాగి ఈరోజు అనారోగ్య పాలయ్యారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోయారు. వందలాది మంది ఇప్పుడు ఏకంగా ఆసుపత్రిలో చేరే పరిస్థితి. ఈ సభాముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. అమ్మా, మీరు తెలుగుదేశం మహానాడులో చంద్రబాబు నాయుడు గారు నాటిన తులసి మొక్క అన్నారు కదా, ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారావు తల్లి అని. ముఖ్యమంత్రి జగన్కి పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడాలనుకుంటున్నాడు. కొంచెం సినిమా పిచ్చి ఎక్కువైంది జగన్కి, అందుకే వ్యూహం యాత్ర 2 సినిమా తీశారు. యాత్ర 2 ఎంత అద్భుతంగా ఉందంటే, ఫస్ట్ షోలోనే ఎవరు లేరు, ఒక అట్టర్ ఫ్లాప్. వాళ్ళ ఎమ్మెల్యేలు టికెట్ కొని డబ్బులు ఇచ్చి వెళ్ళి సినిమా చూడనంటే సొంత పార్టీ కార్యకర్తలే మాకు వద్దురా బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు. ఈ యాత్ర 2 సినిమా తీసిన ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి మధ్యన వెళ్ళాడంట. వెళ్ళి, తమ్ముడు ఒక్క నిమిషం, తమ్ముడు ఒక్క నిమిషం కూర్చోదే, అయిన తర్వాత నేను మాట్లాడ, ఒక్క నిమిషం. యాత్ర 2 ప్రొడ్యూసర్ జగన్ దగ్గరికి వెళ్ళి, డబ్బులంతా పోయింది, నన్ను మీరు ఆదుకోవాలంటే. అప్పుడు జగన్ అన్నాడు, నాకేం సంబంధం, నష్టం వస్తే నీదే బాధ్యత, బయటికి పోవని మెడబెట్టి బయటికి ఎంటేశారు. అప్పుడు ఆ యాత్ర 2 ప్రొడ్యూసర్ అంతిమ యాత్ర అని ఒక పోస్టర్ తయారు చేశాడు. ఆ పోస్టర్ పట్టుకుని జగన్ చూపించాడు, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే అంతిమ యాత్ర సినిమా నేను తీస్తానని. ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తున్నా, మీరు తీయాల్సిన అవసరం లేదు, 2022లో జగన్ అంతిమ యాత్ర మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ ప్రొడ్యూసర్ అని చెప్పాడో ఈయన భయపడిపోయి ఏదోడు చేయాలని, ప్రభుత్వ భూమి హార్స్లీ హిల్స్లో అతి ఖరీదైన 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఆ ప్రొడ్యూసర్కి ఈరోజు అప్పగిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ సినిమా తీమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పలా, మీకోసం మీరు తీసుకున్నారు. మీకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. హైదరాబాదులో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపుల బాయిలో ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్ సంబంధించిన 2 ఎకరాల భూమి ఇవ్వచ్చు కదా? ఇవ్వలేదు. ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తున్న వ్యక్తి జగన్. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా, కొండ దేవులపల్లి లిఫ్ట్, దేవులపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఈ ప్రభుత్వం ఆపేసింది. ఇంకా వెంగళరాయ సాగరం ఎక్స్టెన్షన్ వర్క్లు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవి కూడా ఆపేసింది. పెద్దగడ్డ నీళ్ళని రాంభద్రాపురం తేలేండ్ ఆయకట్టుగా కూడా అందించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. వేగావతి బ్రిడ్జ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని
ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, అవసరమైన మేరకు సిసి రోడ్లు, బీటీ రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. పెద్దలు అడిగారు తప్పనిసరిగా డిగ్రీ కళాశాల, ఇంటర్మీడియట్ కాలేజ్, స్టడీ సర్కిల్స్ మళ్ళీ ఏర్పాటు చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మన జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నా ముద్దల మామయ్య, మీ అందరి బాలయ్య, బాలయ్య బాబు గారు హైదరాబాద్ లో మా అమ్మమ్మ పేరు పైన క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారు. నా సతీమణి బ్రహ్మణి కూడా అక్కడ డైరెక్టర్. ఆమె చెప్తా ఉంటుంది ఎప్పుడు ఎక్కువ శాతం మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వచ్చి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా క్యాన్సర్ హాస్పిటల్ని అన్ని జిల్లాలకి తీసుకెళ్తామని ఆమె కూడా చెప్తాం జరుగుతుంది. మన జిల్లాకి తప్పనిసరిగా ప్రభుత్వం కానివ్వండి లేదంటే ఎన్జిఓ ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా పట్టణంలో లైబ్రరీ అడిగారు పెద్దలు, తప్పనిసరిగా లైబ్రరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఎరుకల పాకాలు గ్రామం సర్పంచ్ని ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వేధిస్తుంది. మన సర్పంచ్ అక్కడ మంచి పని చేయాలంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది. మేము పాలవలస గౌరవ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది పెడుతుంది. ఆయన పైన అనేక కేసులు పెట్టారు, ఆయనకు కూడా నేను హామీ ఇస్తున్నా. రెండే రెండు నెలలు ఓపిక పట్టు, వాళ్ళందరి పేరు ఎర్ర బుక్కులో ఉంది, వాళ్ళని నేను వదిలిపెట్టను. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు. భారతదేశంలోనే కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే రోడ్ల పైన దూకి పరిగెత్తే సత్తా మనకు ఉంది.